వెల్కమ్ టు పిడిటివి. ఒక టాస్క్లో బిగ్ బాస్ సీజన్ తెలుగు 2లో ఇప్పటివరకు జరుగుతున్న టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఈ 83 ఎపిసోడ్స్లో 83 రోజుల్లో ఒక టాస్క్లో కౌశల్ లేకపోతే టాస్క్ ఎలా ఉంటుంది అనేది మనకి నిన్న జరిగిన అలసిపోతే అంత టాస్క్లో క్లియర్గా అర్థమవుతుంది. ఆ సైకిల్ టాస్క్లో అంటే ఆ పాత్ర లేకపోతే ఒక వ్యక్తి అగ్రెసివ్ పాత్ర లేదంటే యాక్టివ్ పాత్ర అనేది లేకపోతే ఎలా ఉంటుంది, కంప్లీట్ టాస్క్ బోర్ కొట్టేస్తుంది, అది క్లియర్గా అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటి, అసలు కౌశల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు, కౌశలే కాదు మిగిలిన వ్యక్తులు కూడా మౌనంగా ఉన్నారు ఎందుకు అంటే అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, అంటే టాస్క్లో ఆయన పోటీదారుడుగా లేడు, ఓకే ఆ విషయం పక్కన పెట్టండి కాసేపు, మద్దతుదారుడుగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ పోటీదారులుగా ఉన్న వాళ్ళకి మిగిలిన సభ్యులు మద్దతు ప్రకటించవచ్చు, మద్దతుదారులు కాలేని వాళ్ళు వాళ్ళని సైకిల్ మించి దించే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఫిజికల్గా వాళ్ళని టచ్ చేయకూడదు, అంతే, సైకిల్ని టచ్ చేయకూడదు, ఆ వ్యక్తిని టచ్ చేయకూడదు, ఇది గేమ్ రూల్. వీళ్ళు ఏమనుకున్నారు, ఇక సైకిల్ని వ్యక్తిని టచ్ చేయకపోతే ఇంకా ఎట్లా వాళ్ళని సైకిల్ మించి కిందకి దింపించడం ఎట్లా అని ఎవరు కనీసం ఒక్కరు కూడా ఆలోచించలేదు. అయితే కౌశల్ ఒక్కడే ఆలోచించాడు, కానీ ఆయన ఆలోచనకి నూతన్ నాయుడు గారు అడ్డు కట్టేశారు అక్కడ క్లియర్గా. ఎందుకంటే టచ్ చేయకూడదు ఫిజికల్గా, క్లియర్గా చెప్పాడు బిగ్ బాస్, కానీ ఏదో ఒక రకంగా కిందకు దింపే ప్రయత్నం చేయొచ్చు. అది ఫ్రీగా వదిలేస్తే ఖచ్చితంగా ఆ సైకిల్ మీంచి మిగిలిన ఇద్దరిలో ఎవరో ఒకరిని కౌశల్ దింపే ప్రయత్నం మొదలు పెడితే, ఆయన ప్రయత్నం చూసి వేరే వాళ్ళు కూడా నూతన్ నాయుడిని దింపే ప్రయత్నం మొదలు పెడితే టాస్క్ చాలా అద్భుతంగా నడిచేది, టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఎవరికి వాళ్ళు బీన్ బ్యాగుల మీద కూర్చొని టిఫిన్లు చేస్తా, కుర్చీలు వేసుకొని కూర్చొని లోపలికి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ టిఫిన్లు వాళ్ళు వాళ్ళ భోజనాలు వాళ్ళు చేస్తూ కూర్చున్నారు, ఓకే టాస్క్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎండ వరకు నడుస్తూ ఉంటుంది, అది ఏ టైం అనేది అది రూల్, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిందే అందుకు ఆ గేముల్లో పార్టిసిపేట్ చేయాలి, టాస్క్లో చేయాలి, ప్రేక్షకులు ఎంటర్ చేయాలి, లేదంటే అన్ని కోట్లు ఖర్చుపెట్టి అక్కడ ఒక సెట్ వేసి వీళ్ళందరినీ లోపల పంపించడానికి కూర్చోబెట్టి తిండి పెట్టడానికి అయితే కాదు, అది అందరికీ తెలుసు. అయితే మాకు టైం అయింది, మేము అన్నం తినద్దా, వీడికి అన్నం పెట్టద్దా, ఇలాంటి కొత్త రూల్స్ పెట్టద్దని కొంతమంది వ్యక్తులు మాట్లాడారు ఇంట్లో. అది కాదు, తినచ్చు నో ప్రాబ్లం, అది అది ఇంతకుముందు టాస్క్లో కూడా వాళ్ళు తిన్నారు కదా, అంటే వాళ్ళు షిఫ్ట్ల వైజ్ లోపలికి వెళ్ళి తినచ్చు, అంతేగాని ఇక్కడ పోటీదారులను వదిలేసేసి వీళ్ళ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు లోపల ఏదో మాట్లాడుకుని అక్కడ గూడుపుట అని చర్చలు వాళ్ళు ఏదో పని చేసుకుంటే ఇక్కడ టాస్క్ ఎవరు డిస్టర్బ్ చేస్తారు. మద్దతుదారుడికి సపోర్ట్ చేయడం అంటే నేను వీరికి సపోర్ట్ చేశానని చెప్పడం కాదు కదా, అవతల వ్యక్తి ఓడిపోయేలా కూడా వీళ్ళు చేయాలి, గేమ్స్లో ఉన్న రూల్స్ ఫాలో అవుతూ అది ఎవరూ చేయలేదు. సో అందుకే బిగ్ బాస్ ప్రకటనలో కూడా ఎవరు ఏం చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఈ టాస్క్లో అని అన్నాడు. ఫైనల్గా ఎవరూ కెప్టెన్ అవ్వలేదు. అయితే కౌశల్ గనక తను అనుకున్నట్టు ఒక పెర్ఫార్మెన్స్ చూపించుంటే, ఖచ్చితంగా రోల్ రేడానో లేదంటే ఎవరినో ఒకళ్ళు ముందు దింపే ప్రయత్నం చేస్తే, ఇంకొకళ్ళు వచ్చి నూతన దింపే ప్రయత్నం చేస్తుంటే, ఓకే అది నూతన దిగుతాడు లేదా రోల్ రేడే దిగుతాడు తనీష్ దిగుతాడు అది వేరే విషయం, ఎవరో ఒకళ్ళు ఇద్దరు దిగిపోయి ఉండేవారు, ఫైనల్గా ఒక వ్యక్తి ఉండి ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అయ్యి ఉండేవారు, కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అంటే టాస్క్ని వీళ్ళైతే టాస్క్ని టాస్క్లా ప్రదర్శించలేదు, మెయిన్ టాస్క్లో ఆ గేమ్లో రూల్స్ వీళ్ళకి అర్థం కాలేదు, అర్థం కాలేదు మీన్స్ అర్థం చేసుకోలేదు, అది అర్థం చేసుకుని ఉంటే కౌశల్ చెప్పినట్టు నిజమే, ఒకవేళ సైకిల్ ఏదైనా తిరుగుతున్నప్పుడు ఏదైనా వీళ్ళు కర్ర పెట్టడం అన్నాడు బిగ్ బాస్, క్లియర్గా చెప్పాడు చైన్ ఊడిపోయినప్పుడు వేరే సభ్యులు ఇంటి సభ్యులు వెళ్ళి పెట్టచ్చు ఆ మాత్రం తెలియదా మీకు అని అడిగాడు, క్లియర్గా అది అంటే అది ఫిజికల్గా టెక్నికల్గా చైన్ ఊడిపోయినప్పుడు దానికి బిగ్ బాస్ ఏం చేస్తాడు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగడం ఎందుకు, అది అసలు ఆ రూల్ అందులో లేనప్పుడు పెట్టచ్చు తప్పలేదు, టచ్ చేయొద్దు ముట్టుకోవద్దు, సైకిల్ని టచ్ చేయొద్దు వ్యక్తిని టచ్ చేయొద్దు అన్నప్పుడు టచ్ చేయకుండా ఇతను ఏదో ఒక చిన్న దానితోటి పెన్నతోటి పెన్సిల్తో ఏదో పెట్టడానికి ట్రై చేశాడు, ఆ ప్రయత్నాన్ని కూడా ట్రై చేయలేదు కెప్టెన్గా ఉన్న దీప్తి. అంటే అసలు యాక్చువల్గా సంచాలకులే లేరు ఈ టాస్క్లో, అది కూడా ఒక మిస్టేక్ అని అనుకోవచ్చు. అయితే గేమ్ ఎవరు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే ఇలాగే ఉంటుంది, అసలు ఆ గేమ్ పెట్టి వేస్ట్ అవుతుంది అక్కడ క్లియర్గా. ఎందుకు వీళ్ళు అక్కడ సైకిల్కి కింద మొత్తం బోల్ట్లు బిగించేశారు, మొత్తం భూమిలో మేకలు దిగొట్టేశారు, అంటే సైకిల్ కదలకుండా, ఒకవేళ ఇది ఏదైనా కర్రతో దోసినా ఏం చేసినా కింద పడకుండా అంత పకడ్బందీగా చేసినప్పుడు, అంటే వాళ్ళు ఇలా చేస్తారేమో అనే ఉద్దేశంతోనే వాళ్ళు అంత పకడ్బందీగా చేశారు, లేదంటే మామూలుగా మన సైకిల్స్ లాగా ఒక స్టాండ్ వేసి వదిలేద్దరు, లేదంటే రౌండ్లు కొట్టండి అక్కడ అందరూ, అట్లా కాకుండా అక్కడ అంత బందోబస్తుగా అంత పగడ్బందీగా ఎందుకు చేశారంటే వీళ్ళు ఫిజికల్గా చేతితో టచ్ చేయకపోయినా ఏ కర్రతోటో ఏ స్టిక్తోటో లేదంటే అది ఆపేయడమో మధ్యలో కర్ర పెట్టడమో వాళ్ళని కిందకి నెట్టే ప్రయత్నం చేయడమో లేదంటే వాళ్ళ మీద ఏమైనా వాటర్ పోయడమో ఇట్లాంటివి ఏమైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో బిగ్ బాస్ వాళ్ళు అంత పటిష్టంగా చేస్తే వీళ్ళు కనీసం అది ఆలోచనలే రాలేదు ఎవరికి. అంటే ఎపిసోడ్స్ పూర్తయ్యే కొద్దీ ముందు చూపించిన అంత పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ఈ టాస్క్లో వీళ్ళు చూపించలేకపోతున్నారు,
ఒకవేళ చూపించేందుకు సిద్ధపడుతున్న కౌశల్ని వెనకలాగుతున్నారు, ఆయన మీద వివాదం చేస్తున్నారు, ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదంటున్నారు. అంటే దాన్ని బట్టి ఎవరిలో లోపం ఉంది, ఎవరు టాస్క్ని అంతగా రిసీవ్ చేసుకొని అంతగా ఆలోచించలేకపోతున్నారు, దానికి ఇదే ఎగ్జాంపుల్, ఈ ఒక్క టాస్కే ఎగ్జాంపుల్ అనమాట. అసలు ఆ టాస్క్లో ఏం చేయాలి ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఎవరి పెర్ఫార్మెన్స్ లేదు అందులో, అసలు బెస్ట్ వరస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఎవరు లేదు. టోటల్గా చూసుకుంటే అందులో వరస్ట్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి, అందులో ఎవరు ఎవరు బెస్ట్ లేదు, బెస్ట్ ఎవరు ఇవ్వలేకపోయారు, ఎవరు ఈ టాస్క్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయారు. మరి ఈ టాస్క్ మీద ఈ రూల్స్ అర్థం చేసుకోకుండా టాస్క్ని మాట్లాడలేకపోవడం వల్ల రేపు నానిగారు ఏమన్నా మాట్లాడతారేమో చూడాలి, దాని మీద ఏమన్నా సలహా ఇస్తారేమో చూడాలి, ఫైనల్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఈ టాస్క్లో మాత్రం కౌశల్ అనే వ్యక్తి పెర్ఫార్మెన్స్ లేకపోతే టాస్క్ ఎంత బోర్ కొడుతుందో ఈ టాస్క్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్, మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడీటీవీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.